టీడీపీపై విమర్శలు గుప్పించారు సీఎం జగన్. చంద్రబాబు వల్లే ఏ గ్రేడ్ లో ఉన్న మహిళా సంఘాలన్నీ సి గ్రేడ్ లోకి పడిపోయాయని అన్నారు. గత ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి చేతులెత్తేస్తుందని చెప్పారు. రుణాలు కట్టొద్దని పిలుపునిచ్చి మహిళలను మోసం చేస్తుందని ఆరోపించారు ఆయన. వడ్డీలు చెల్లించలేక తడిసి మోపిడయ్యాయని 2014లో చంద్రబాబు మహిళల రుణాలను మాఫీ చేసి ఉంటే అక్కడతో భారం పోయేదని అన్నారు జగన్. డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని పాదయాత్రలో కోరారని అందుకే ఆసరా చేయూత పథకాలను తెచ్చామని అన్నారు. వైఎస్ఆర్ ఆసరా చేయూత కార్యక్రమాలపై రివ్యూ చేసిన సీఎం ఇళ్ల లబ్దిదారులైన మహిళలకు 35,000 చొప్పున పావలా వడ్డీకి రుణం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు చేస్తున్న వ్యాపారాలకు మార్కెటింగ్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి జగన్. టీడీపీపై విమర్శలు గుప్పించారు సీఎం జగన్. చంద్రబాబు వల్లే ఏ గ్రేడ్ లో ఉన్న మహిళా సంఘాలన్నీ సి గ్రేడ్ లోకి పడిపోయాయని అన్నారు. గత ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి చేతులెత్తేసిందని గుర్తు చేశారు. రుణాలు కట్టొద్దని పిలుపునిచ్చి మహిళలను మోసం చేస్తుందని ఆరోపించారు. వడ్డీలు చెల్లించలేక తడిసి మోపిడయ్యాయని 2014లో చంద్రబాబు మహిళల రుణాలను మాఫీ చేసి ఉంటే అక్కడతో భారం పోయేదని అన్నారు జగన్. డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని పాదయాత్రలో కోరారని అందుకే ఆసరా చేయూత పథకాలను తెచ్చామని చెప్పారు. వైఎస్ఆర్ ఆసరా చేయూత కార్యక్రమాలపై రివ్యూ చేసిన సీఎం ఇళ్ల లబ్దిదారులైన మహిళలకు 35,000 చొప్పున పావలా వడ్డీకి రుణం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు చేస్తున్న వ్యాపారాలకు మార్కెటింగ్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి.